नमस्ते ला एक्सलेंस तेलुगु करंट अफेयर्स की स्वागत मुंदुगा इवाल्टी कोटेशन एंटो चूद्दामंडी सर निन्न इच्चिन क्वेश्चन्स की आंसर्स चूसी आ तर्वात आर्टिकल्स लोकि वेल्दाम फस्ट क्वेश्चन कॉन्स्टिट्यूशनल गवर्नमेंट अंटे एंटी मन की कॉन्स्टिट्यूशनल गवर्नमेंट उंदा अनि इला क्वेश्चन्स विनिपिस्तू उंटा असलु कॉन्स्टिट्यूशनल गवर्नमेंट अंटे एंटी ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఉండి ఫెడరల్ స్ట్రక్చర్ ఉండడమా లేదా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్కి నామినల్ పవర్స్ ఉండడమా లేదా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్కి రియల్ పవర్స్ ఉండడమా లేదా గవర్నమెంట్కి కాన్స్టిట్యూషన్ ద్వారా లిమిటేషన్స్ ఉండడమా వీటిలో దేన్ని కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటారు గవర్నమెంట్ అనేది అబ్సల్యూట్ పవర్ని కలిగి ఉండకుండా దాని లిమిటేషన్స్ ఏంటి దాని పవర్స్ ఏంటి అనేది కాన్స్టిట్యూషన్ ద్వారా డిఫైన్ చేయబడితే దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటాం సో అందువల్ల ఆన్సర్ డి అవుతుంది నెక్స్ట్ ఇన్ స్పేస్ అనే సంస్థకు సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్టో మనం కనుక్కోమన్నాం ఇన్ స్పేస్ అనే దాన్ని ప్రైవేట్ కంపెనీస్ ఇండియన్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకోవడంలో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ప్లే చేయడం కోసం తీసుకొని వచ్చామన్నారు అంటే ప్రైవేట్ సెక్టార్ని ఇండియన్ స్పేస్ సెక్టార్లో రెగ్యులేట్ చేసి దానికోసం తీసుకొచ్చామన్నారు అవునా కాదా ఎస్ నెక్స్ట్ రెండోది ఇది ఇస్రోకి మిగిలిన ప్రైవేట్ సెక్టార్ వీళ్ళకి మధ్య ఇంటర్ఫేస్గా వ్యవహరిస్తుంది అన్నారు అవునా కాదా ఎస్ రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2 మన ఫస్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది 16 రెబల్స్ని నోటీస్ ఇవ్వడం జరిగింది రేపటి లోపు మీరు ఇక్కడ హాజరవ్వండి లేకపోతే మిమ్మల్ని యాంటీ డిఫెక్షన్ లా అనేది ఉపయోగించాల్సి వస్తుంది అని అయితే దానికి సుప్రీంకోర్టు ఈ డెప్యూటీ స్పీకర్ ఎవరైతే ఈ నోటీస్ అనేది ఇచ్చారో వాళ్ళకి ఆ పవర్ లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది మరి అటువంటి కంటెక్స్ట్లో ఈ ఏడిఎల్ యాంటీ డిఫెక్షన్ లా అనేది అసలు ఎఫెక్టివేనా దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి ప్రస్తుతానికి ఏడిఎల్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది అది ఇప్పుడు ఒక క్వశ్చన్ అన్నమాట అసలు యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇండియాలో ఫెయిల్ అయిందా అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ వినిపిస్తున్నాయి మరి దీనికి సంబంధించి సమగ్రంగా ఒకవేళ దీని నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ కానీ మెయిన్స్ క్వశ్చన్ కానీ వస్తే దీన్ని ఎలా చూడాలి అది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం 1980 పార్టీ ఫిరాయింపులు అనేవి ఒక కామన్ ప్రక్రియగా జరుగుతూ ఉన్న టైంలో మనకి రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ని తీసుకొని వచ్చేందుకు ఆ 10వ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల చట్టము యాంటీ డిఫెక్షన్ లా అనే దాన్ని తీసుకొని వస్తూ 52వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చేయడం జరిగింది 1985 సో ఈ దీని ప్రకారం ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేస్ నామినేట్ చేయబడ్డటువంటి ఎమ్మెల్యేస్ ఎంపీస్ వీళ్ళందరికీ కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ చెప్పడం జరిగింది అవేంటి ఫస్ట్ ఎవరైతే పార్టీ సభ్యత్వం ద్వారా అంటే ఒక పార్టీ ద్వారా వాళ్ళు నిలబడి వాళ్ళు ఎన్నుకోబడితే వాళ్ళకై వాళ్ళు వాలంటరీగా ఆ పొలిటికల్ పార్టీ యొక్క మెంబర్షిప్ని అంటే వాళ్ళు ఎమ్మెల్యేగాను ఎంపీగాను కంటిన్యూ అవుతూ ఆ పొలిటికల్ పార్టీ యొక్క మెంబర్షిప్ని వదిలేస్తే లేదా పొలిటికల్ పార్టీ యొక్క డైరెక్షన్స్కి వ్యతిరేకంగా పొలిటికల్ పార్టీ యొక్క డైరెక్షన్స్ని విప్ అని కూడా అంటాం దానికి వ్యతిరేకంగా ఓటు వేసినా లేదా ఓటు వేయకుండా కామ్గా అబ్స్టెయిన్ చేసినా ఆ సందర్భంలోనూ ఆ పొలిటికల్ పార్టీ అనేది 14 లోపల ఆ వ్యక్తి అలా ఎందుకు చేశాడు అన్న దానికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది ఆ వివరణ సరిగా లేదు అనుకుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ లోక్సభ అయితే స్పీకర్ అలా మన స్టేట్ లెజిస్లేచర్స్కి వచ్చేటప్పటికీ అక్కడ స్పీకర్ ఇలా వీళ్ళకి ఆ పొలిటికల్ పార్టీ చెప్తుంది ఇదిగో మా పార్టీ నుంచి ఎన్నికయ్యి వీళ్ళు ఈ విధంగా అబ్స్టెయిన్ చేశారు లేదా వాలంటరీగా మెంబర్షిప్ వదిలేశారు అన్నప్పుడు వాళ్ళకి సంబంధించి స్పీకర్ లేదా ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారో సభాపతి అంటారు ఈ ప్రిసైడింగ్ ఆఫీసరే డెసిషన్ అనేది తీసుకుంటారు అది ఎవరికి పొలిటికల్ పార్టీ తరఫున నిలబడి గెలిచిన వాళ్ళకి అలా కాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా వాళ్ళు పోటీ చేసి గెలిచిన తర్వాత ఏదన్నా ఒక పార్టీలో జాయిన్ అయినా లేదా నామినేట్ చేసిన 6 లోపు కాకుండా 6 తర్వాత ఏదన్నా ఒక పొలిటికల్ పార్టీలోకి జాయిన్ అయినా అప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది అయితే
దీనికి కొన్ని మినహాయింపులు ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ మినహాయింపులు లేదా ఎక్సెప్షన్స్? స్పీకర్ లేదా చైర్మన్గా ఆ పర్సన్ ఎన్నికవుతే ఆ పర్సన్ ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఉంటూనే పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేయొచ్చు. చూడండి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే యాంటీ డిఫెక్షన్లా అన్నాం, కానీ ఇక్కడ ఆ పారదర్శకత మరియు ఇంపార్షియాలిటీ మెయింటైన్ చేసేందుకోసం స్పీకర్కి చైర్మన్కి ఆ ఎక్సెప్షన్ ఇచ్చారు. అది కాకుండా ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డ సభ్యుల్లో 2/3 వంతు సభ్యులు వేరే పార్టీతో మర్జ్ అవ్వడం కోసం సంసిద్ధతతో ఉంటే అప్పుడు కూడా ఈ యాంటీ డిఫెక్షన్లా వర్తించదు. ఇంతకుముందు 1/3 వంతు మెజారిటీ మెంబర్స్ కూడా ఒప్పుకుంటే అప్పుడు కూడా వర్తించదని ఉండేది, కానీ దీన్ని రిమూవ్ చేశారు. ప్రస్తుతానికి ఉన్న ప్రొవిజన్ అయితే 2/3 వంతు మంది ఒక పార్టీ నుంచి ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఇంకొక పార్టీలో మర్జ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు అవ్వచ్చు. ఇవి ఎక్సెప్షన్స్గా ఇచ్చారు. అయితే ఇప్పుడున్నటువంటి కంటెక్స్ట్లో ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి కొన్ని డిబేట్స్, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏంటి మరి ఆ డిబేట్స్, డిస్కషన్స్? చూడండి, ఫస్ట్ ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఆ విషయానికి సంబంధించి అతనికి వేరే ఒపీనియన్ ఉంది, కానీ ఆ వ్యక్తికి ఆ ఫ్రీడమ్ అనేది యాంటీ డిఫెక్షన్ లా వల్ల పోయినట్టే కదా. అంటే తన బిలీఫ్స్కి పార్టీ బిలీఫ్స్ ఒకే విధంగా లేకపోతే అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏమైనట్టు. సో లెజిస్లేటర్స్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఏమైంది? రెండోది, ప్రిసైడింగ్ ఆఫీసర్, స్పీకర్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే వాళ్ళ పార్టీలోకి ఎవరన్నా ఫిరాయింపు చేసి వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం చాలా లేట్ చేయడము, ఇలా చేయడము, వాళ్ళ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తే చాలా త్వరగా యాక్షన్ తీసుకోవడం, ఇలా బయాస్ అనేది కనిపిస్తుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే ఈ విషయంలో సుప్రీంకోర్టు అనేది ఈ విషయంలో జ్యుడిషియల్ రివ్యూ అనేది అప్లికబుల్ అని చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అనేది చేస్తాము ఈ విధంగా స్పీకర్ డిలే చేసినప్పుడు అని చెప్పడం జరిగింది. సరే, మరి ఆ కంటెక్స్ట్లో యాంటీ డిఫెక్షన్ల యొక్క ఎఫెక్టివ్నెస్ గురించి కొన్ని కమిటీస్ రికమెండేషన్స్ ఇచ్చాయి. మనకి 107వ లా కమిషన్ అనేది పార్టీస్ అనేది విప్ని ఓన్లీ ఆ గవర్నమెంట్ పడిపోతుందేమో అలాంటి డేంజర్ కండిషన్స్లోనే విప్ని జారీ చేయాలి, ఇష్టం వచ్చినట్టు కాదు. ప్లస్ ఈ టైంలో విప్ని జారీ చేసినప్పుడే పాటించాలి, మిగిలిన టైంలో విప్ జారీ చేసినా సరే వాళ్ళ నిర్ణయానికి వాళ్ళని వదిలేయాలి. వెంకట చెల్లయ్య కమిటీ ఏమంది? ఎవరైతే డిఫెక్టార్స్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్తారో వాళ్ళని మిగిలిన టర్మ్ మొత్తం కూడా, అంటే వాళ్ళు 1 సంవత్సరం తర్వాత వేరే పార్టీలకు షిఫ్ట్ అయితే ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది కదా, ఆ 4 సంవత్సరాల్లో వాళ్ళకి అసలు ఏ విధమైనటువంటి పొజిషన్ అనేది ఇవ్వకూడదు అని చెప్పింది. దినేష్ గోస్వామి కమిటీ అనేది ఇదిగోండి, డీవియేషన్స్, నో కాన్ఫిడెన్స్ మోషన్ అలా ఉన్నప్పుడే విప్ జారీ చేసినప్పుడు పాటించకపోతే ఏడిఎల్ అప్లికబుల్ అయ్యేలాగా చేయాలి, అన్ని కంటెక్స్ట్లలో కాదు. సో ఇంకొకటి, వాలంటరీలీ మెంబర్షిప్ని వదిలేసినప్పుడు మాత్రమే యాంటీ డిఫెక్షన్లా వర్తించాలి, మిగిలిన కంటెక్స్ట్లలో కాదు. అంటే నామినేటెడ్ మెంబర్స్, ఇండిపెండెంట్ మెంబర్స్కి వేరే ఉన్నాయి చూసారా, అవి కాకుండా ఓన్లీ దీనికి మాత్రమే అప్లికబుల్ అయ్యేలాగా చూడండి అని దినేష్ గోస్వామి కమిటీ లాగా వివిధ కమిటీస్ వివిధ రికమెండేషన్స్ ఇచ్చాయి. అయితే ఇదంతా బాగుంది, అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? మనకి యాంటీ డిఫెక్షన్లా అసలు దాన్ని మొత్తానికే దాని ఉపయోగంలోనే లేకుండా చేశాం. ఏ విధంగా? ఒకటి, మనం మధ్యప్రదేశ్, కర్ణాటక వీటిలో చూసినట్టు రెజిగ్నేషన్ పాలిటిక్స్ అంటారు. అంటే ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది, కానీ వాళ్ళ పదవికి రాజీనామా చేసేసి ఆ తర్వాత ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇంకొక పార్టీలో చేరి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే అక్కడ చేస్తుంది కూడా వేరే పార్టీలోకి వెళ్ళడమే. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఇదే, దానివల్ల అసలు ఏడిఎల్ అనే కాన్సెప్టే రాదు కదా. సో ఏడిఎల్ అనేది ఇప్పుడు డిస్యూజ్కి వెళ్ళింది అనడానికి 1 మేజర్ ఇష్యూ ఇదే. అది కాకుండా స్పీకర్ లేదా చైర్మన్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ యాంటీ డిఫెక్షన్ లా కేసెస్ని డీల్ చేయడంలో ఒకవైపు బయాస్ని చూపించడము, రెండో వైపు డిలే చేయడము. సో దీనివల్ల నువ్వు యాంటీ డిఫెక్షన్ లా ఏమో ఉంది కానీ దాని మీద డెసిషన్ తీసుకోవాలి కదా,
డిలే బయాస్ అనేవి ఇక్కడ ఇంకా ఒక ఇష్యూగా ఉన్నాయి. సో ఈ విధంగా ఈ యాంటీ డిఫెక్షన్ లా అయితే మనకి అంత ఎఫెక్టివ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు మహారాష్ట్ర కానివ్వండి, లేదా మొన్న జరిగిన కర్ణాటక ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి యాంటీ డిఫెక్షన్ లాలో లూప్ హోల్స్ ఉన్నాయి అనడానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్కి సంబంధించింది. దీన్ని జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. రీసెంట్గా బంగ్లాదేశ్ అనేది పద్మా బ్రిడ్జ్ అనే దాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. పద్మా బ్రిడ్జ్ అనేది మల్టీపర్పస్ బ్రిడ్జ్, రైల్ రూట్, రోడ్ రూట్, రైల్ రోడ్ని రెండింటిని సపోర్ట్ చేసే బ్రిడ్జ్ అన్నమాట. పద్మా నది మీద బంగ్లాదేశ్లో నిర్మించబడింది. మరి బంగ్లాదేశ్లో ఎక్కడో ఒక రైల్ రోడ్డు కడితే దానికి ఇండియాకి ఏం సంబంధం? అంటే ఇది అసలు పద్మా రివర్ ఎక్కడుంది అన్నది ఒకసారి అర్థమవుతే దీని ప్రాముఖ్యత ఏంటో కొంచెం అర్థమవుతుంది. ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రివర్ సిస్టమ్. ముందు బంగ్లాదేశ్ యొక్క బార్డర్స్ని ఐడెంటిఫై చేద్దాం, సరేనా? ఎప్పుడు కూడా మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది బంగ్లాదేశ్ యొక్క బార్డర్స్. మరి బంగ్లాదేశ్లోకి వెళ్తున్న మేజర్ రివర్స్ ఏంటి? గంగానది యొక్క ఒక ట్రిబ్యూటరీ అయినటువంటి పద్మ, రెండోది బ్రహ్మపుత్ర నది. మనకి గంగానది యొక్క గంగానది మనం పిలుస్తాం కదా, వాళ్ళు దాన్ని పద్మ అంటారు. మనం బ్రహ్మపుత్ర అంటాం కదా, వాళ్ళు దాన్ని జమునా నది అని పిలుస్తారు. సో ఆ రెండు కలిసిన తర్వాత మేఘనాగా అది పిలువబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సరే, మరి ఈ పద్మా నది మీద ఢాకా సిటీకి ఇలాగ ఇక్కడ ఆ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతం మరియు ఈ ప్రాంతం కనెక్టివిటీ, ప్లస్ అక్కడి నుంచి కోల్కతాతో కనెక్టివిటీ అనేది చాలా త్వరగా ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా అయ్యేలాగా ఈ పర్టికులర్ బ్రిడ్జ్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. పద్మా నది ఎక్కడుంది అనేది అర్థమైందా? చూడండి, ఈ మెయిన్ బ్రిడ్జ్ యొక్క లెంగ్త్ 6.15 కిలోమీటర్స్, అప్రోచ్ రోడ్ అనేది 12 కిలోమీటర్స్ వరకు ఉంది. ఇది సౌత్ వెస్ట్ రీజన్ని కనెక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి కోల్కతాతో కనెక్టివిటీ అనేది పెరిగింది. అంటే దీన్ని ఉపయోగించుకొని ఇలా కోల్కతా నుంచి ఇలా నార్త్ ఈస్ట్కి వెళ్ళొచ్చా? అంటే మన నార్త్ ఈస్ట్ ఈశాన్య భారతదేశాన్ని అప్రోచ్ అవ్వడానికి నార్త్ ఈస్ట్కి కనెక్టివిటీ అనేది బెటర్గా ఉంది. సో పద్మా మల్టీపర్పస్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నాము. ఈ బ్రిడ్జ్ అనేది మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్గా, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్గా పిలవచ్చు. అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? ఒక చైనీస్ కంపెనీ. పద్మా బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసింది అయితే ఒక చైనీస్ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. ఎనీవే, ఇదైతే మనకి కనెక్టివిటీకి బాగా యూజ్ అవుతుంది. అందువల్ల ఆల్రెడీ ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో చాలా కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేవి మనం ప్లాన్ చేస్తున్న టైంలో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంపార్టెంట్గా మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ అనేది కాన్స్టిట్యూషనల్ సిస్టంలో ఉంది అన్నట్టుగా కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన లీడర్స్ చెప్పడం జరిగింది. అసలు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అందులోనూ నేషనల్ ఎమర్జెన్సీ అనేది మన రాజ్యాంగంలో ఇంతకీ ఉందా? కాన్స్టిట్యూషన్లో ఎక్కడన్నా మెన్షన్ చేసిందా? ఎస్, ఎస్. ఎక్కడ ఉంది? ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసింది? Article 352 అనేది నేషనల్ ఎమర్జెన్సీని సూచిస్తుంది, జాతీయ అత్యవసర పరిస్థితి. మరి ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు విధించారు? 3 సార్లు మనకి నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఏ సందర్భాల్లో విధించారో ఒకసారి చూద్దామా. 1962 అక్కడ 1962 నుంచి 1968 వరకు ఇండియా చైనా వార్ పీరియడ్లో సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అనేది థ్రెట్లో ఉంది అన్న కంటెక్స్ట్లో దీన్ని విధించారు. 1971 ఇండో పాకిస్తాన్ వార్, బంగ్లాదేశ్ కోసం వార్ జరిగింది, బంగ్లాదేశ్ విముక్తి జరిగింది ఆ టైంలో. సో ఇండియా పాకిస్తాన్ వార్ టైంలోను 1975 నుంచి 1977 వరకు ఇది మోస్ట్ కాంట్రవర్షియల్. ఎందుకు? ఈ రెండు అండర్స్టాండబుల్, వార్ టైమ్స్ ఎమర్జెన్సీ మెజర్స్ అనేవి తీసుకున్నారని. బట్ ఇక్కడ ఏ సందర్భంలో ఈ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది అనేది చూడండి, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే దాని మీద ఈ పర్టిక్యులర్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఇది మోస్ట్ కాంట్రవర్షియల్. అందుకే ఎప్పుడైనా ఎమర్జెన్సీ అనగానే 1975 నుంచి 1977 గురించే మాట్లాడతాం. ఆ ముందు కూడా నేషనల్ ఎమర్జెన్సీ 2 సార్లు విధించి ఉన్నారు వార్ పీరియడ్స్లో.
కానీ దీని గురించి ఎందుకు మాట్లాడతాము అంటే ఏ సిచ్యువేషన్లో దీన్ని విధించాల్సి వచ్చింది అనే దాన్ని బట్టి ఇది కొంత కాంట్రవర్షియల్ అన్నమాట. అదేంటో ఒకసారి చూద్దామా? రైట్, చూడండి ఒకసారి ఈ నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఏ సందర్భంలో ఇది వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఒక టైం లైన్ ఉంది చూడండి, 1975. 1975లో దానికి ముందే ఎన్నికలు జరుగున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ చేశారు అన్నట్టుగా 6 సంవత్సరాల పాటు ఆమెను డిస్క్వాలిఫై చేయాలి అని అలహాబాద్ హైకోర్టు అనేది జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ హైకోర్టు ఆర్డర్ని సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సివిల్ లిబర్టీస్ని సస్పెండ్ చేయడము, వివిధ ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేయడము, లోక్సభలో ఎమర్జెన్సీకి ఫేవర్గా ఓట్ చేయడము, మీసా చట్టము, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ చట్టాన్ని ఇంపోజ్ చేయడము, ఫ్రీడమ్స్ కొన్నిటిని సస్పెండ్ చేయడము, లోక్సభ యొక్క కాలాన్ని 1 ఇయర్ పాటు ఎక్స్టెండ్ చేయడము, 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చి కాన్స్టిట్యూషన్లోని వివిధ ప్రొవిజన్స్ని అమెండ్ చేయడము, లోక్సభ ఎన్నికలు అనేవి 1977లో అనౌన్స్ చేశారు, జనతా పార్టీ అనేది లాంచ్ చేయడము, ఎలక్షన్స్, ఎమర్జెన్సీని తీసేశారు, ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జనతా పార్టీ పవర్లోకి వచ్చింది. అయితే అది కొన్ని రోజులకే పవర్ని కోల్పోయింది. 1977 నుంచి 79 వరకు మాత్రమే 2 ఇయర్స్ మాత్రమే అది ఉండగలిగింది. మళ్ళీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మళ్ళీ ఐఎన్సీనే, కాంగ్రెస్ పార్టీనే గెలిచిందనమాట. ఇది అసలు ఎమర్జెన్సీ టైంలో ఏం జరిగింది ఏంటి అని. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే పేరుతో మరి ఈ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. అది కూడా అప్పుడున్నటువంటి క్యాబినెట్ని ఏ విధంగా కన్సల్ట్ అవ్వకుండా ప్రైమ్ మినిస్టర్ చెప్పగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని విధించడం అనేది అప్పట్లో అది కాంట్రవర్సీకి దారితీసింది. ఆ తర్వాతే దీన్ని మార్చి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్చి క్యాబినెట్ యొక్క ఆమోదం కంపల్సరీ చేయడము, దాంతోపాటు ఎక్స్టర్నల్ అగ్రెషను, వారు ఇలాంటి టైంలోనే దీన్ని ఇంపోజ్ చేయాలని కండిషన్స్ని మార్చడము, ఇలాగ ఆర్టికల్ 352కి సంబంధించిన ప్రొవిజన్స్లో మార్పులు చేపట్టడం జరిగింది. అయితే ఈ ఎమర్జెన్సీ టైంలో వచ్చినటువంటి మనకు ప్రెస్ మీద కానివ్వండి, వివిధ ఎన్జిఓస్, వివిధ గ్రూప్స్ మీద వచ్చినటువంటి ప్రెషర్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాది ఆ బ్లాక్ అవర్గా, డార్కెస్ట్ అవర్గా ఈ ఎమర్జెన్సీ పీరియడ్ని చెప్పడము, అపోజిషన్ పార్టీ లీడర్స్ని జైల్లో పెట్టడము, ఇవన్నీ కూడా జరిగాయి. సో అందుకని దీన్ని ఎలా పిలుస్తారు. బట్ అది కాన్స్టిట్యూషనల్ కాదా అంటే కాన్స్టిట్యూషనలే, రాజ్యాంగంలో ఉంది, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది, దానికి సంబంధించిన సర్కమ్స్టాన్స్ అన్నీ మెన్షన్ చేసున్నాయి, దానికి ముందు కూడా దాన్ని విధించున్నారు. కానీ ఆ టైంలో జరిగిన పరిణామాలు కానివ్వండి, దాన్ని కంపల్సరిగా ఇంపోజ్ చేయాల్సిన అత్యవసరమైన పరిస్థితి ఏమీ లేదు కదా అన్నది ఈ 3వ ఎమర్జెన్సీకి ఉన్నటువంటి కాంట్రవర్సీ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. సాల్ట్ సెక్టార్ అనేది క్రైసిస్లో ఉంది అంటున్నారు ఉప్పు తయారీ రంగం. మనకి ఉప్పుని ఏ విధంగా ఎన్ని విధాలుగా తయారు చేయొచ్చు, మైనింగ్, సాల్ట్ మైన్స్ అనేవి ఉంటాయి. ఈ సాల్ట్ మైన్స్ అనేవి మోస్ట్లీ నాన్ ఎడిబుల్, తినడానికి కాదు, వివిధ రకాల డిటర్జెంట్స్ వీటన్నిటిలో వాడే సాల్ట్స్ కొన్ని ఉంటాయి, వాటిని మైనింగ్ పద్ధతి ద్వారా తయారు చేయొచ్చు. రెండోది సాల్ట్ వాటర్ తీసుకొని సీ వాటర్ని ఎవాపరేట్ చేయడం ద్వారా క్రిస్టల్ సాల్ట్ అనేది మనకు వస్తుంది. దీన్ని ఫుడ్కి దీన్ని వాడతాం. సాల్ట్ బ్రెయిన్ అంటారు. అండర్ సీ డిపాజిషన్స్, అండర్ సీ డిపాజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వచ్చి వాటిని మనము సాల్ట్ రూపంలో తయారు చేసుకుంటాం. ఇలా రకరకాల పద్ధతిలో సాల్ట్ తయారీ అనేది జరుగుతుంది. మరి గుజరాత్ కానివ్వండి, మహారాష్ట్ర, ఇలా తీర ప్రాంతాల్లో మనకి సాల్ట్ తయారీ అనేది ఒక ఇంపార్టెంట్ రంగంగా ఉంది. అయితే ఈ సాల్ట్కి సంబంధించి దీన్ని మైనింగ్ ఇండస్ట్రీగా, ఇది మైనింగ్ కానీ ఇండియాలో సాల్ట్ మైనింగ్ అనేది చాలా తక్కువ, less than 5% సాల్ట్ మైనింగ్ అనేది జరిగేది. కానీ దీన్ని మైనింగ్ ఇండస్ట్రీగా గుర్తించడం అనేది ఒక ఇంపార్టెంట్ ఇక్కడ జరిగినటువంటి పరిణామం. దాని మీద ఎంతో కొంత ట్యాక్స్ అనేది వేయడము, ప్లస్ దానికంటూ చాలామంది సాల్ట్ మైన్స్ వీటిలో పనిచేసే వాళ్ళంతా కూడా చాలా చిన్న చిన్న సాల్ట్ ఈ విధమైన సాల్ట్ ఫార్మర్స్ వీళ్ళంతా ఉన్నారు. కానీ దానికి నార్మల్ ఫార్మర్స్కి ఉన్నట్టు ఎంఎస్పి కానీ ఏమీ లేవు, అంటే ఒక సపోర్ట్ ప్రైస్ అనేది లేదు,
మార్కెట్లో వాల్యూ అనేది పడిపోయినప్పుడు, ఇలా రకరకాల సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్స్ లేవు, ఒక వేజ్ సిస్టమ్ లేదు, సెక్యూరిటీ అనేది సరిగా లేదు, సోషల్ సెక్యూరిటీ. సో ఈ విధంగా చాలామంది వర్కర్స్ డిస్ట్రెస్లో ఉన్నారు. మరి మినిమం ఒక గ్యారంటీడ్ ప్రైస్ లేకపోవడం వల్ల చిన్న సన్నకారు వాళ్ళు ఎవరైతే ఉంటారో సాల్ట్ ఫార్మర్స్, వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఈ కంటెక్స్ట్లో ఈ సాల్ట్ ఎవరైతే సాల్ట్ యూనియన్స్ కానివ్వండి, సాల్ట్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఆ సాల్ట్కి సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఒక గుజరాత్ స్టేట్లోనే ఇండియాలో 80% ఆఫ్ సాల్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కంటెక్స్ట్లో ఇది ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ కూడా, లేబర్ ఇంటెన్సివ్ కూడా. సో అందువల్ల దీనికి సపోర్ట్ అనేది ఇవ్వాలి, అది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. రీసెంట్గా యుఎస్ఏ యొక్క సుప్రీంకోర్టు అనేది రో వర్సెస్ వేడ్ అనే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవడం జరిగింది. రివోక్ చేసి అబార్షన్ అనే దానికి సంబంధించి, రైట్ టు అబార్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ని వెనక్కి తీసుకొని స్టేట్స్ ఏవైతే ఉంటాయో స్టేట్స్ యొక్క లెజిస్లేచర్ సిస్టము అన్నట్టుగా చెప్పింది. మనం 1994 నుంచి చూస్తే ఇప్పటివరకు 4 దేశాలు, ఇదిగోండి యుఎస్ఏ, మిగిలి కొన్ని మిగిలిన దేశాలు పోలాండ్, ఎల్ సాల్వడార్, నికారుగువా, ఇలాంటి దేశాలు అనేవి అబార్షన్ రైట్స్ ఏవైతే వాళ్ళ ప్రజలకు ఇచ్చున్నారో వాటిని వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఇండియాలో ఎలా ఉంది మరి సిచ్యువేషన్? ఇండియాలో అబార్షన్ అనేది లీగలే కానీ కండిషనల్. మనకి MTP చట్టము, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం అనేది ఏదైతే ఉందో అది 24 వారాల వరకు అబార్షన్ని పర్మిషన్ ఇస్తుంది, కాకపోతే మెడికల్ ఒపీనియన్ అనేది కంపల్సరీ. 24 వీక్స్ తర్వాత టర్మినేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫీటల్ అబ్నార్మాలిటీనో లేకపోతే ఆ మదర్ యొక్క లైఫ్కి ప్రమాదకరమనో ఇలా చెప్తేనే 24 వీక్స్ తర్వాత టర్మినేట్ చేస్తారు. మెడికల్ బోర్డు దానికి సర్టిఫికేషన్ చేయాలి. సరే మరి ఇప్పుడు ఈ యుఎస్ఏలో వచ్చిన జడ్జిమెంట్ వల్ల ఏం ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు? అబార్షన్ అనేది ఒక స్టిగ్మాగా చూస్తారంటున్నారు, అసలు ఏ విధమైన ఇంపాక్ట్ ఉండొచ్చు? అసలు ఈ రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్ అంటే ఏంటి ముందు ఇంతకీ, అది ఒకసారి చూద్దామా? ఫస్ట్ చూడండి, 1973 రో వర్సెస్ వేడ్ అనే దాంట్లో ఇందులో ఏమన్నారంటే, ఎవరైతే విమెన్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్, పేరెంటల్ లైఫ్ని చూస్ చేసుకునే హక్కు ఉంది ఫస్ట్. రెండవది పాయింట్ ఆఫ్ వయబిలిటీ అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొని వచ్చారు. అంటే మదర్ యొక్క వూమ్ నుంచి బేబీ బయటికి వచ్చిన బేబీ బయట ఎంత ఎన్ని రోజుల తర్వాత బ్రతకగలదు, పాయింట్ ఆఫ్ వయబిలిటీ, అప్పుడున్నటువంటి కండిషన్స్ని బట్టి 24 నుంచి 28 వారాల తర్వాత బేబీ మదర్ యొక్క వూమ్ బయట కూడా బ్రతకగలదు మెడికల్ సూపర్విజన్లో. మరి అందువల్ల పాయింట్ ఆఫ్ వయబిలిటీ వచ్చే వరకు ఆ టర్మినేషన్, అబార్షన్ అనేది లీగలైజ్డే అన్నది రో వర్సెస్ వేడ్ కేసులో జడ్జిమెంట్లో చెప్పినటువంటి పాయింట్ అన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వయబిలిటీ అనేది మేజర్గా అక్కడ డిస్కషన్ అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వయబిలిటీ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా వీకే, అబార్షన్స్కి సంబంధించి స్టేట్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాయి అని ఈ రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్లో ఏవైతే చెప్పున్నారో దాన్ని ఓవర్ టర్న్ అంటారు. ఓవర్ టర్న్ అంటే ఆ జడ్జిమెంట్ దాని బదులు వేరేది ఏదైనా సరే స్టేట్స్ నిర్ణయించుకోవచ్చు అని సుప్రీంకోర్టు మెజారిటీతో యుఎస్ఏ యొక్క సుప్రీంకోర్టు ఓవర్ టర్న్ చేయడం జరిగింది. అంటే కన్జర్వేటివ్ వర్సెస్ లిబరలిజం, కన్జర్వేటిజం వర్సెస్ లిబరలిజం అంటారు. సో ఈ కన్జర్వేటివ్ గ్రూప్స్ ఇవి అబార్షన్ లీగలైజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తే, లిబరల్ గ్రూప్స్ విమెన్కి వాళ్ళ రిప్రొడక్టివ్ చాయిసెస్ ఉండాలి అన్నది. అయితే ఇప్పుడు ఈ కన్జర్వేటివ్ జడ్జెస్, కన్జర్వేటివ్ తరపు నుంచి ఉన్న జడ్జెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ అబార్షన్ రైట్స్ని వెనక్కి తీసుకున్నారన్నది ఆర్గ్యుమెంట్. మరి ఈ జడ్జిమెంట్ అనేది మిగిలిన వాటి మీద ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి లీగలైజ్డ్, మరి దాని మీద ఏమన్నా ఇలాంటి జడ్జిమెంట్స్ ఇంపాక్ట్ అనేవి చూపించబోతున్నాయా? కాంట్రాసెప్షన్, సో కాంట్రాసెప్షన్స్ ఇవి అవైలబుల్గా ఉండడం అనేది ఒక రైట్గా ఉంది. మరి కాంట్రాసెప్షన్ అవైలబిలిటీ, దీని మీద రెస్ట్రిక్షన్స్ రాబోతున్నాయా? ఇలాంటి ఇష్యూస్ ఈ కంటెక్స్ట్లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంది, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ సేఫ్ అబార్షన్ అనేది అవైలబుల్గా లేకపోవడం వల్ల చాలా మెటర్నల్ డెత్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి,
సేఫ్ అబార్షన్స్ అవైలబుల్గా లేకపోవడం వల్ల మెటర్నల్ డెత్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. సో ఆ కంటెక్స్ట్లో ఈ విధంగా అబార్షన్ రైట్స్ని మళ్ళీ వెనక్కి తీసేసుకోవడం అనేది దీనికి మళ్ళీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎస్పెషలీ లో ఇన్కమ్ గ్రూప్స్ అనేవి వీటికి మోర్ వల్నరబుల్. ఆ లో ఇన్కమ్ గ్రూప్స్ పోర్కి ఇది అగెయిన్స్ట్ ఇలాంటి డెసిషన్స్ అన్నట్టుగా WHO చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇక్కడ రష్యా అనేది యుక్రెయిన్ వార్ ఏదైతే జరుగుతుందో దాంట్లో లైషాంక్ అనే ప్రాంతం, ఈ డాన్బస్ రీజన్లో ఉన్న ఈ ప్రాంతాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం జరిగింది. సో అంతకుముందే ఈ డాన్బస్ ప్రాంతంలో ఉన్న వివిధ ప్రాంతాలన్నీ కూడా ఈ రష్యా యొక్క కంట్రోల్లోకి వచ్చేసాయి. స్లోగా ఈ ఈస్టర్న్ ప్రాంతం మొత్తం కూడా రష్యా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్స్ని ట్రాక్ చేసుకోండి. ప్రతిరోజు వస్తూ ఉంటాయి దాని మీద ఆర్టికల్స్. జస్ట్ అక్కడ బ్రీఫ్గా ఏమవుతుంది అని తెలుసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు అక్కడ ఏంటి డెవలప్మెంట్స్ అని అర్థమవుతాయి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. టైఫాయిడ్ అనే వ్యాధి మనకి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ సాల్మోనెల్లా టైఫీ, ఎస్ టైఫీ అంటారు, సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా టైఫాయిడ్ అనే వ్యాధి వస్తుంది. దానికి మనము మెడిసిన్గా యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నాం. ఈ యాంటీబయోటిక్స్ తీసుకున్నా సరే కొంతమందిలో నయం అవ్వట్లేదు. దాన్నే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటారు. ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అసలు ఎందుకు వస్తుంది, మామూలుగా అసలు ఎలా వస్తుందో చూద్దాం. మనకి ఉన్నటువంటి వివిధ బ్యాక్టీరియా వీటిలో కొన్నిటికిలో ఆల్రెడీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు మిగిలినన్నీ చచ్చిపోతాయి తప్ప ఇది అలానే ఉంటుంది. ఆ మెడిసిన్కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆ మెడిసిన్ ఇర్రెగ్యులర్గా వాడడం, రకరకాల కారణాల వల్ల ఈ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియానే పెరుగుతుంది. ఈ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనేది మనము ఆ మందు తీసుకున్నా సరే దాని మీద పనిచేయదు. అంటే జబ్బు వచ్చింది, ఆ జబ్బుకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం తీసుకునే మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది దాని మీద పనిచేయదు. అటువంటి సిచ్యువేషన్ని యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్, ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని మళ్ళీ ఎలా ఎదుర్కోగలగాలి? ఒకటి, ఇది రాకుండా ముందుగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోగలగడం. ఎక్కడెక్కడ ఈ విధమైన బ్యాక్టీరియా వైరస్ అన్నిట్లోనూ ఇది రావచ్చు, సో వేటిలో ఇది వ్యాప్తిస్తుంది అని ట్రేస్ చేసుకోవడము. మూడోది, దీనికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఈ రెసిస్టెన్స్ ఉన్న బ్యాక్టీరియా కూడా మెడిసిన్ అనేది కనిపెట్టడము. వీటి ద్వారా వీటిని మనము ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని మనం ఎదుర్కోవచ్చు. మనకి గ్లోబల్గా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది ఒక మేజర్ ఇష్యూగా మారింది. అంటే జబ్బు వస్తుంది, దానికి ఏం ట్రీట్మెంటో మనకు తెలుసు, ఏం మెడిసినో తెలుసు, కానీ ఆ మెడిసిన్కి ఆ వ్యక్తి యొక్క బాడీ రెస్పాండ్ అవ్వదు. ఆ సిచ్యువేషనే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. అది పెరుగుతూ ఉంది, అన్ని దేశాల్లో పెరుగుతూ ఉంది ఇండియాతో సహా. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అనేవి ఇండియాలో పెరిగాయా? అది ఇక్కడ క్వశ్చన్. మనం ఇప్పుడు అస్సాంలో చూస్తే వరదలు అనేవి సంభవిస్తున్నాయి. అస్సాంలో ఫ్లడ్స్ అనేవి రావడం కామనే, కానీ ఇంత త్వరగా, మాన్సూను రీసెంట్గానే స్టార్ట్ అయింది కానీ ఇంత త్వరగా ఇంత భారీ స్కేల్లో ఫ్లడ్స్ రావడము, మరి ఇది ఎంతవరకు క్లైమేట్ చేంజ్ వీటన్నిటి వల్ల వచ్చింది అన్నది క్వశ్చన్ అన్నమాట. మనకి రీసెంట్గా IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది 6వ అసెస్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 6th అసెస్మెంట్ రిపోర్ట్లో భాగంగా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ భూతాపము అంటాము. ఈ గ్లోబల్ వార్మింగ్ దాని రిజల్టెంట్గా వచ్చే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు ఏదైతే ఉందో అవి వివిధ ప్రాంతాల్లో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్కి దారితీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్, కొన్ని ప్రాంతాల్లో తక్కువ రెయిన్ఫాల్, కొన్ని ప్రాంతాల్లో హెవీ టెంపరేచర్స్, ఇలాగా రకరకాలుగా. మరి ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాపికల్ సైక్లోన్స్కి సంబంధించి ఇండియా అనేది సైక్లోన్స్ ఇంటెన్సిఫై అవుతున్నాయి. మాన్సూన్ అనేది ఇర్రెగ్యులర్ గమనించాలి. మాన్సూన్ అంటే ఋతుపవనాలు. ఈ మాన్సూన్స్ ఇర్రెగ్యులర్, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో అసలు లేటుగా రావడం, ఇలాగా మాన్సూన్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండడం అనేది మనం గమనిస్తున్నాము. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఇండియన్ ఓషన్ డైపోల్ అని, లానినా అని, ఎల్ నినో లానినా కండిషన్స్ అంటారు.
సో ఎల్నినో లానినా డైనమిక్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి. అదేవిధంగా మ్యాడ్ అండ్ జూలియన్ ఆసిలేషన్, MJO అంటారు, మ్యాడ్ అండ్ జూలియన్ ఆసిలేషన్ అనేవి, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. కానీ వీటన్నిటికంటే మేజర్ రోల్ అనేది ఈ క్లైమేట్ చేంజ్, వాటి వల్ల వస్తున్నటువంటి మార్పులే. అందువల్ల ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ పెరుగుతున్నాయన్నది ఇప్పటికే మనకు వివిధ రిపోర్ట్స్లో చెప్పినటువంటిది. అది ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. GST కంపెన్సేషన్ సెస్ అనే దాన్ని 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటున్నారు. ఎందుకని? ఇప్పుడు 2022 నుంచి 2026 వరకు 4 ఇయర్స్ ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది? అసలు ఏంటి ఇది? జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. దాని మీద జిఎస్టీ ఏదైతే వేస్తారో దానికి సంబంధించి ఏదన్నా లాస్ ఉంటే స్టేట్స్కి సెంటర్ అనేది కంపెన్సేషన్ చేస్తుంది అన్నారు. కానీ ఆ కంపెన్సేషన్ చేసేందుకోసం జిఎస్టీ మీద కొంత సెస్ అంటే అడిషనల్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటారు, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనేది కొంత విధిస్తాము అన్నారు. అయితే మొన్న జిఎస్టీకి సంబంధించి కంపెన్సేషన్ చెల్లించడానికి ప్లస్ స్టేట్స్కి కంపెన్సేషన్ చెల్లించడం లేట్ అవుతుంది, మీరు లోన్స్ తీసుకోండి అని చెప్పింది ఫినాన్స్ మినిస్ట్రీ. అవన్నీ భర్తీ చేయడం కోసం ఈ మనీ ఖర్చు అయింది. సో దానికోసం ఈ సెస్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాము. ఎందుకు ఎక్స్టెన్షన్ అంటే, కంపెన్సేషన్ అనేది ఓన్లీ 2017 నుంచి 2022 వరకే జిఎస్టీ కంపెన్సేషన్. కానీ అప్పుడు ఏదైతే స్టేట్స్కి ఇచ్చారో ఆ డబ్బులు మళ్ళీ సెంటర్కి రావాలి కాబట్టి దానికోసం ఈ సెస్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని 2026 వరకు, ఇంకొక 4 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఈ జిఎస్టీ కంపెన్సేషన్కి సంబంధించి చట్టం ద్వారా ఈ సెస్ అనేది నిర్ణయించడం జరిగింది. దీని డెసిషన్ అనేది జిఎస్టీ కౌన్సిల్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా, ఇదిగో ఈ సెస్ అనేది మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అది మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నింటి మీద ఎఫెక్ట్ అవుతుంది, సో ఇది ఇండస్ట్రీస్ సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించండి అన్నట్టుగా చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ఎందుకు ఎక్స్టెండ్ చేసిందంటే, బారోయింగ్స్ ఏవైతే తెచ్చుకున్నామో వాటిని రీపే చేయాలి కదా, అందుకని అన్నారు. అయితే జిఎస్టీ కంపెన్సేషన్స్ దేని మీద విధిస్తారు? గమనించాలి, లగ్జరీ గూడ్స్, డీమెరిట్ గూడ్స్. లగ్జరీ అంటే కామన్ పీపుల్ వాడేవి కాదు, లగ్జరీ కార్స్, లగ్జరీ ఐటమ్స్ ఇవి. డీమెరిట్ గూడ్స్ సిగరెట్స్ ఇలాంటివి. డీమెరిట్ గూడ్స్ అంటే ఇవి హానికరము అని తెలిసినవి లేదా అంత హెల్త్కి మంచిది కాదన్నవి. సో లగ్జరీ గూడ్స్, డీమెరిట్ గూడ్స్ మీద ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేది విధిస్తాము. మళ్ళీ 4 ఇయర్స్ దాకా దీన్ని ఎక్స్టెండ్ చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. సరే, మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాసారో చూద్దాం. నీతి ఆయోగ్ రోల్ ఏంటి ఫెడరలిజంని ప్రమోట్ చేయడంలో ఉన్నాం. సో నీతి ఆయోగ్ అంటే ఏంటి అని రాశారు, రోల్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే ఏంటి అని రాశారు. అయితే ఇక్కడ నీతి ఆయోగ్ ఫెడరలిజం అనేది క్వశ్చన్ కదా అండి. సో అలాంటప్పుడు ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని ఇది రీప్లేస్ చేసింది అనేది ఒక పాయింట్గా మనం రాసుకోవచ్చా? ఫెడరలిజంని ప్రమోట్ చేయడం కోసమేనా దీన్ని ప్లానింగ్ కమిషన్ తీసేసి దీన్ని రీప్లేస్ చేయడం జరిగింది? ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఆ తర్వాత రోల్ ఏంటి కాంపిటేటివ్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం, ఆ రెండింటిని ప్రమోట్ చేయడంలో వివిధ ఇండికేటర్స్, వివిధ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుందన్నారు. ఇంకొన్ని కోఆపరేటివ్ ఫెడరలిజంకి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా అవి కూడా రాయండి. కాంపిటేటివ్ ఫెడరలిజం గురించి రాశారు మీరు మోస్ట్లీ రాసినవన్నీ, మరి దీనికి ఏం కంక్లూజన్ రాయాలి? కంక్లూజన్ కూడా రాసుకోవాలి కదా, ఇంట్రొడక్షన్, కంక్లూజన్ అనేవి కావాలి. సో కంక్లూజన్లో ఈ నీతి ఆయోగ్ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనేది కూడా రాసుకోవాలా వద్దా? రైట్, ఒక్కసారి చూసుకోండి. ఇదిగోండి, మీరు ఇలా తెలుగులో రాయాలి అనుకుంటే ఈ పదాలు మళ్ళీ తెలుగులో రాయకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. సో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారన్నారు. సో దానికి సంబంధించి ఫెడరలిజంని ఎలాగా అది ప్రమోట్ చేస్తుంది, ఇక్కడ రోల్ ఆఫ్ నీతి ఆయోగ్, అన్ని రోల్స్ కాదండి, ఓన్లీ దాన్ని ఫెడరలిజం సమాఖ్య, అందులోనూ కాంపిటేటివ్, కోఆపరేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేయడంలో దాని రోల్ ఏంటి అన్నదే రాయాలి. సో ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఇంగ్లీష్లో సగము అలా రాశారు, అలా ఎప్పుడు రాయకూడదు.
రైట్ దీన్ని నీతి ఆయోగ్ పనితీరులో కోఆపరేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేయడంలో అది ఫుల్గా సక్సెస్ సాధించిందా? లేదు కదా. మరి దానికి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అది రాయాలి. నెక్స్ట్, నీతి ఆయోగ్ అనేది కోఆపరేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేయడం కోసమే తీసుకొని రావడం జరిగింది. మరి దాని యొక్క రోల్ ఏంటి చూడండి, హెడ్డింగ్ పెట్టారు, దాని పాయింట్ రాశారు. సో ఇలాగ నీట్గా రాశారు. అయితే కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటీటివ్ ఫెడరలిజం, వెరీ గుడ్ మరి కోవిడ్ టైంలో ఏ విధమైనటువంటి కోఆపరేటివ్ ఫెడరలిజం ఉంది అనేది రాశారు. కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని కూడా రాశారు. ఇక్కడ కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ అది సరిగా లేదు, అదొకటి చూసుకోండి. ఎలా ఇంప్రూవైజ్ చేద్దాము? స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది, కానీ దీన్ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలి అని, నీతి ఆయోగ్ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలో చూడండి. ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్స్ అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, నీతి ఆయోగ్ని ఎందుకు ఫామ్ చేశారు అన్నది రాశారు. మరి ఏ విధంగా నీతి ఆయోగ్ యొక్క రోల్ ఏంటి అన్నది రాశారు. మరి లాస్ట్కి దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమేంటి అన్నది రాశారు. సమస్యలుగా ఉన్నాయని రాశారు. మరి ఏ విధంగా బలోపేతం చేయొచ్చు అన్నది కూడా రాశారు. నీట్గా ఉందండి ఆన్సర్. ఇంకొంచెం ఇక్కడ క్వాలిటీ కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేసిందని, సో ఇలాగా అది కాంపిటేటివ్ ఫెడరలిజంకి చాలా చేసింది నీతి ఆయోగ్, అవి కూడా రాయండి. ఇక్కడ నీతి ఆయోగ్ ఫామ్ అయింది, దాని ఆబ్జెక్టివ్ రాశారు. ఫెడరలిజంని ప్రమోట్ చేయడంలో దాని ఆబ్జెక్టివ్ రాశారు. మరి ఇదిగోండి, చాలా స్టేట్స్ ఇది ఇంప్లిమెంట్ చేయట్లేదు అని రాశారు. సో దాని వే ఫార్వర్డ్ ఏంటి అన్నది ఇంకొంచెం డీటెయిల్గా రాయండి, ఎందుకంటే క్వశ్చన్లో అనలైజ్ అన్నాం కదా అందుకోసం. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.